నమస్కారం అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం శ్రీరాముడు సూర్యవంశపు రాజని పాండవులు చంద్రవంశ క్షత్రియులని శ్రీకృష్ణుడు యదువంశ తిలకుడని ఇలా మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం ప్రవచనాలలో వింటూనే ఉంటాం అయితే ఈ వంశాలేమిటి ఈ వంశాలలో ప్రసిద్ధులైనటువంటి రాజులెవరు ఎవరి తర్వాత ఎవరు రాజ్యానికి వచ్చారు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మనకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది మన భరతభూమిని పరిపాలించిన రాజుల పరంపర మీద అవగాహనను పెంపొందిస్తుంది అందులో భాగంగా ఈరోజు మనం సూర్యవంశ రాజుల పరంపర కోసం చెప్పుకుందాం శ్రీమద్ రామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణ ఘట్టం దగ్గర ఈ సూర్యవంశ పరంపర ప్రస్తావన వస్తుంది శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాక సీతాదేవిని శ్రీరామునికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకుంటాడు జానక మహారాజు ఉత్తములైనటువంటి దూతలను పంపించి దశరథ మహారాజును సగౌరవంగా మిథులకు ఆహ్వానిస్తాడు దశరథ మహారాజు తన మంత్రులతోనూ వశిష్ఠ వామదేవాది మహర్షులతోనూ కలిసి మిథురానగరం చేరుకుంటాడు పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి అప్పుడు వివాహతంతులో భాగంగా దశరథుని పురోహితుడైన మహర్షి వరుడైన శ్రీరాముని వంశక్రమాన్ని జనక మహారాజుకు వివరిస్తాడు అలా ఆనాడు వశిష్ఠుల వారు చెప్పిన వంశక్రమాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కుమారుడు మరీచి ఈ మరీచి మహర్షి కుమారుడు కాశ్యపుడు కాశ్యపుని కొడుకు ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యభగవానుడు ఇక్కడ నుండి సూర్యవంశం ప్రారంభమవుతుంది ఈ సూర్యుని కుమారుడు మనవు మనువు కుమారుడు ఇక్ష్వాకుడు ఇతడే అయోధ్యకు మొట్టమొదటి ప్రభువు అందుకే సూర్యవంశం ఇక్ష్వాకు వంశంగా కూడా ప్రసిద్ధి పొందింది ఇక్ష్వాకువుకు అనేక మంది కుమారులున్నారు వారిలో రాజ్యానికి వచ్చినవాడు కుక్షి ఈ కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బాణుడు ఈ బాణుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృథువు ఈ పృథువు వలననే భూమికి పృథ్వీ అని పేరొచ్చింది ఈ పృథువు కుమారుడు త్రిశంకువు ఈ త్రిశంకువు కుమారుడు దుందుమారుడు ఇతనికే యువనాశుడని ఇంకొక పేరు కూడా ఉంది ఈ యువనాశ్వుని కుమారుడే మహాకీర్తిమంతుడైన మాంధాత చక్రవర్తి మాంధాత కుమారుడు సుసంధి ఈ సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు పుట్టారు అందులో ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసితుడు ఈ అసితుని కుమారుడు సగరుడు సగరునికి ఈ పేరు రావడానికి ఒక కారణం ఉంది ఈ సగరుడు తల్లి గర్భంలో ఉండగా ఇతని సవతి తల్లి సగరుని తల్లికి విషం పెట్టింది అయితే శ్యవన మహర్షి ఆశీర్వాద బలం వల్ల ఆమె గర్భానికి ఏ నష్టం జరగలేదు మహా తేజస్యాలైన పుత్రుడు ఆమె గర్భం నుండి సవతి తల్లి పెట్టిన విషంతో సహా బయటకు వచ్చాడు విషాన్నే గరము అని కూడా అంటాం గరముతో సహా వచ్చినవాడు కనుక సగరుడు అన్న పేరు వచ్చింది ఈ సగరునికి కేసిని సుమతి అని ఇద్దరు భార్యలు కేసినికి అసమంజసుడనే కుమారుడు సుమతికి అరవై వేల మంది కుమారుడు కలిగారు ఈ అరవై వేల మంది సగరపుత్రులు తమ యాగాశ్వాన్ని వెతుకుతూ భూమిని తవ్వుతూ వెళ్లడం వలననే సముద్రానికి సాగరమని పేరొచ్చింది వీరంతా కపిల మహర్షి ఎందు అపచారం చేసి బూడిద కుప్పలుగా మారిపోయారు ఇక ఆ అసమంజసుని కుమారుని పేరు అంశుమంతుడు అంశుమంతుని పుత్రుడు దిలీపుడు ఈ దిలీపుని కుమారుడే గంగను దివి నుండి భూమికి దింపిన ఘనకీర్తిని సొంతం చేసుకున్న భగీరథుడు భగీరథుని కుమారుడు కకుత్సుడు ఈ కకుత్సు కూడా సామాన్యుడి కాడు దేవదానవ యుద్ధ సమయంలో దేవతల ప్రార్థన మీద వృషభ్రూపం ధరించిన ఇంద్రుని వాహనంగా చేసుకుని రాక్షస సంహారం చేశాడు ఇతనికి పురంజేయుడనే పేరు కూడా ఉంది ఈ కకుత్సుని కుమారుడు రఘువు సూర్యవంశ కీర్తిని ఇనుమడింపజేసిన మహారాజు ఈ రఘువు ఈ రఘుమహారాజు పేరు మీదనే సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలుస్తారు రఘు కుమారుడు ప్రబుర్ధుడు ఈ ప్రబుర్ధునికున్న మరొక పేరు కలమాషపాదుడు కలమాషపాదుని కుమారుడు శంఖనుడు శంఖనుని కుమారుడు సుదర్శనుడు సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు ఆ అగ్నివర్ణుని కుమారుడు శేఘ్రగుడు శేఘ్రగుని కుమారుడు మరువు మరూ కుమారుడు ప్రశుశ్రుకుడు ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని కొడుకు నహుషుడు ఈ నహుషుని కొడుకు యయాతి యయాతి కుమారుడు నాభాగుడు నాభాగుని కుమారుడు అజమహారాజు ఈ అజమహారాజు కుమారుడు దశరథ మహారాజు ఈ దశరథుని కుమారుడే లోకోత్తర వీరుడు పోతపోసిన ధర్మమూర్తి మర్యాదా పురుషోత్తముడు తారకనాముడు సీతామనోహరుడైన మన శ్రీరామచంద్రమూర్తి ఇక ఇప్పుడు భాగవతం ప్రకారం సూర్యవంశ వర్ణన చూద్దాం ఈ సూర్యవంశ ప్రస్తావన భాగవతంలో నవమస్కంధంలో వస్తుంది సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారి మనస్సు నుండి ఉద్భవించిన కుమారుడు మరీచి మరీచి మహర్షి కుమారుడు కశ్యప ప్రజాపతి ఈ కశ్యప ప్రజాపతి భార్య పుత్రికైన అదితి ఈ పుణ్యదంపతులకు పుట్టిన కుమారుడే ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడు అని కూడా పిలుస్తాం ఇక్కడ నుండి సూర్యవంశం ప్రారంభమవుతుంది సూర్యునికి సయనాదేవి అందు పుట్టిన కుమారుడు మనువు ఇతనికి ఉన్న మరొక పేరు శ్రాద్ధదేవుడు ఈ మనువు తుమ్మగా అతని నాసిక నుండి పుట్టినవాడు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువుకు వంద మంది కుమారున్నారు వారిలో ముగ్గురు కుమారులు ముఖ్యులు వాళ్ళు వికుక్షి నిమి దండకుడు ఇందులో రాజ్యానికి వచ్చినవాడు వికుక్షి ఈ వికుక్షికి శిషాదుడనే పేరు కూడా ఉంది వికుక్షి తమ్ముడైన దండుని వల్లనే దండకారణ్యం ఏర్పడింది వికుక్షి కుమారుడు కకుత్సుడు ఇతను కూడా సూర్యవంశానికి ఎంతో ప్రసిద్ధి తెచ్చాడు అందుకే శ్రీరాముని కాకుత్స తిలకుడు అంటారు ఈ కాకుత్సుడు రాక్షసుల పురాలను జయించడం వల్ల అనే పేరు కలిగింది పురంజయుని కుమారుడు అనేనసుడు ఇతనిని సేనుడు అని కూడా అంటారు అనేనసుని కుమారుడు చక్రవర్తి పృథూ కుమారుడు విశ్వగంధుడు విశ్వగంధుని కుమారుడు చంద్రుడు చంద్రుని కుమారుడు శవస్థుడు శావస్థి అని అని కూడా చెబుతారు ఇతను నిర్మించిన నగరమే శావస్థి లేదా శ్రావస్తి ఈ శవస్థుని కుమారుడు బృహదశ్వుడు బృహదశ్వని కొడుకు కువలయాశ్వుడు ఇతడు దుందుడనే రాక్షసుని చంపడం వల్ల దుందుమారుడని బిరుదు పొందాడు ఈ దుందుమారుని కుమారుడు దృఢాశ్వడు దృఢాశ్వని కొడుకు హరియశ్వుడు హరియశ్వుని కొడుకు నికుంభుడు నికుంభుని కొడుకు బర్హిణాశ్వుడు బర్హిణాశ్వుని కొడుకు కృతాశ్వుడు కృతాశ్వుని కొడుకు శానజిత్తు సేనజిత్తు కొడుకు యువనాశ్రుడు ఈ యువనాశుని కుమారుడు మాంధాత ఇతడు ఇంచుమించుగా భూమండలం మొత్తాన్నీ జయించిన తిరుగులేని చక్రవర్తి ఈ మాంధాత చక్రవర్తి భార్య బిందుమతి వీళ్లకు ముగ్గురు కుమారులు పుట్టారు అంబరీషుడు పురుకుస్సుడు ముచుకుందుడు ఇందులో అంబరీషుని కొడుకు యౌవనాశుడు యౌవనాశుని కొడుకు హారితుడు అయితే మాంధాత రెండవ కొడుకు పురుకుస్సుడు సామ్రాజ్యాధిపతి అయ్యాడు ఈ పురుకుస్సుని భార్య నాగుల చెల్లెలైన నర్మద కుమారుడు త్రసదస్సుడు త్రసదస్సుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు హరియశ్వుడు ఈ హరియశ్వని కొడుకు అరుణుడు అరుణుని కొడుకు త్రిబంధనుడు త్రిబంధనుని కొడుకు సత్యవ్రతుడు ఇతడే త్రిశంకవు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఈ త్రిశంకు కోసమే విశ్వామిత్ర మహర్షి త్రిశంకు స్వర్గం సృష్టించాడు ఈ త్రిశంకు కొడుకు హరిశ్చంద్రుడు సత్యం కోసం సమస్తాన్ని వదులుకొని కీర్తి కీర్తివహించాడు హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు ఈ రోహితుని కుమారుడు హరితుడు హరితుని కుమారుడు చంపుడు ఇతని పేరు మీదే చంపానగరం వెలిసింది ఈ చంపుని కుమారుడు సుదేవుడు సుదేవుని కొడుకు విజయుడు విజయుని కొడుకు రురుకుడు రురుకుని కొడుకు ఉరుకుడు ఉరుకుని కొడుకు బాహుకుడు బాహుకుని కుమారుడు మహాపరాక్రమశాలి అయిన సగరుడు సగరుని కొడుకు అసమంజసుడు అసమంజసుని కొడుకు అంశుమంతుడు అంశుమంతుని కొడుకు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు శృతుడు శృతుని కొడుకు నాభావరుడు నాభావరుని కొడుకు సింధుద్వీపుడు సింధుద్వీపుని కొడుకు అయుతాయువు అయుతాయువు కొడుకు ఋతుపర్ణుడు నలమహారాజు కలిప్రభావంతో కురూపిగా మారి దమయంతికి దూరమైనప్పుడు ఈ ఋతుపర్ణుని కొలువులోనే బాహుకుడనే పేరుతో వంటవాణిగా ఉన్నాడు ఆ తరువాత రోజుల్లో ఋతుపర్ణుడు తనకు తెలిసిన అక్షవిద్యను నలునికి ఉపదేశించి నలమహారాజు దగ్గర నుండి అశ్వవిద్యను నేర్చుకున్నాడు ఈ ఋతుపర్ణుని కుమారుడు సర్వకాముడు సర్వకాముని కొడుకు సుదాసుడు ఈ సుధాసునికి కలమాషపాదుడనే పేరు కూడా ఉంది ఈ కలమాషపాదునకు భార్యతో కలిస్తే మరణం సంభవిస్తుందనే శాపం ఉంది అందువల్ల పుత్రసంతానం కోసమే తమ కులగురువైన వశిష్ఠుని ప్రార్థించాడు వశిష్ఠుని తేజంతో కలమాషిపాదుని భార్య అయిన మదయంతి గర్భాన అశ్మకుడనే కుమారుడు జన్మించాడు ఈ అశ్మకుని కొడుకు మూలకుడు పరశురాముడు క్షత్రియులను దుర్మాడే రోజుల్లో ఈ మూలకుడు ఆడవాళ్లను కవచంలా అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు అందుకే మూలకునకు నారీ కవచుడనే పేరు వచ్చింది ఈ మూలకుని కొడుకు విశ్వసహుడు విశ్వసహుని కొడుకు ఖట్వాంగుడు ఈ ఖట్వాంగుని కొడుకు దీర్ఘబాహుడు దీర్ఘబాహుని కొడుకు రఘువు రఘు కొడుకు పృథుశ్రవుడు పృథుశ్రవుని కొడుకు అజుడు అజుని కుమారుడు దశరథ మహారాజు ఆ దశరథుని కుమారుడే ఆర్తజన పోషకుడు రావణ కుంభకర్ణాది మహారాక్షస యోధ సంహారకుడు భక్తజన చింతామణి అయిన మన శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముని తరువాత అయోధ్యాపురికి రాజైనవాడు కుశుడు కుసుని కొడుకు అతిథి అతిథి కొడుకు నిషధుడు నిషధుని కొడుకు నభుడు నభుని కొడుకు పొండరీకుడు పొండరీకుని కుమారుడు క్షేమధన్వుడు క్షేమధన్మునకు పుత్రుడు దేవానీకుడు దేవానీకుని కొడుకు అహీనుడు అహీనుని కొడుకు పారియాత్రుడు పారియాత్రుని కొడుకు బలుడు బరుని కొడుకు చరుడు చరుణకు పుట్టినవాడు వజ్రనాభుడు వజ్రనాభుని కొడుకు శంఖనుడు శంఖనుని కొడుకు విధృతి విధృతి కొడుకు హిరణ్యనాభుడు హిరణ్యనాభుని కుమారుడు పుష్యుడు పుష్యుని కొడుకు ధ్రువసంధి ధ్రువసంధి కొడుకు సుదర్శనుడు సుదర్శనునికి పుట్టినవాడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుని కొడుకు శీఘ్రుడు శీఘ్రుని కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిషృకుడు ప్రశుశ్రుకుని కొడుకు సంధి సంధి కొడుకు అమర్షణుడు అమర్షనుని కొడుకు మహస్వంతుడు మహస్వంతుని కొడుకు విశ్వసాక్ష్యుడు ఆ విశ్వసాక్ష్యుని కొడుకు బృహద్బలుడు ఈ బృహద్బలుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడి సంహరించబడ్డాడు బృహద్బలు పుట్టినవాడు బృహద్రనుడు బృహద్రనుని కొడుకు ఉరుక్షతుడు ఇతనిని ఉరుక్షత్రుడు అని కూడా అంటారు వృరుక్షతుని కొడుకు వత్సప్రీతుడు వత్సప్రీతుని కొడుకు ప్రతివ్యోముడు ప్రతివ్యోముని కొడుకు భానుడు భానుని కొడుకు సహదేవుడు సహదేవుని కొడుకు బృహదశ్వుడు బృహదశ్వుని కొడుకు భానుమంతుడు భానుమంతుని కొడుకు ప్రతీకాశ్వడు ప్రతీకాశ్వని కొడుకు సుప్రతీకుడు సుప్రతీకుని కొడుకు మేరుదేవుడు మేరుదేవుని కొడుకు సుతక్షత్రుడు సుతక్షత్రుని కొడుకు రక్షకుడు రక్షకుని కొడుకు అంతరిక్షుడు అంతరిక్షుని కొడుకు సుతపుడు సుతపుని కొడుకు అమిత్రజిత్తు అమిత్రజిత్తు కొడుకు బృహద్వాజి బృహద్వాజి కొడుకు బరిహి బరిహి కొడుకు ఘనంజయుడు ఘనంజయుని కొడుకు రణంజయుడు రణంజయుని కొడుకు శృంజయుడు శృంజయుని కొడుకు శాక్ష్యుడు శాఖ్యుని కొడుకు శుద్ధాదుడు శుద్ధాదుని కొడుకు లాంగరుడు లాంగరుని కొడుకు ప్రిసేనజిత్తు ప్రిసేనజిత్తు కొడుకు క్షుద్రకుడు క్షుద్రకుని కొడుకు రుణకుడు రుణకుని కొడుకు సురధుడు సురధుని కొడుకు సుమిత్రుడు ఈ సుమిత్రుడే సూర్యవంశంలో ఆఖరి రాజు ఈ సుమిత్రునితో మహావీరులను ధర్మాత్ములను చక్రవర్తులను కన్నా సూర్యవంశరాజుల పరంపర పూర్తయిపోయింది ఇది సూర్యవంశరాజుల వంశక్రమం మరొకసారి ఎప్పుడన్నా చంద్రవంశరాజుల పరంపర కోసం కూడా చెప్పుకుందాం ఇక ఈనాటికి సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి రాజన్ పీటిఎస్కే అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి